శిరోమండలం కేసు విషయంలో సంఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సోషల్ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి నన్ను వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి జరిగిన సంఘటన తెలుసుకొని నాకు రిపోర్ట్ ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు 5.5 గంటలకు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు రాజమండ్రి చేరుకునే హాస్పిటల్ ఉన్నటువంటి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ప్రసాద్ బాధితుడు అతను పరామర్శించడం కాకుండా జరిగిన సంఘటన వివరాలన్నీ కూడా సమగ్రంగా తెలుసుకొని వారి తల్లితో మాట్లాడి వారి మామయ్యతో మాట్లాడి ఏ విధంగా మనం న్యాయం చేయాలని తెలుసుకొని తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి సంఘటన వివరాలను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది। సంఘటన జరిగిన 24 గంటల లోపు ఏదైతే బాధితుడు ఆరోపిస్తున్న విధంగా ఫిరోజ్ అనే ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్ళు నన్ను చిత్రవేదల చేశారు చిత్రహింస పెట్టారు నన్ను కొట్టి శిరోమన్నం చేశారని ఆరోపించారో ఆరోపించిన వెంటనే 24 గంటల్లో సదర్ ఫిరోజ్ అనే ఎస్ఐని ఆ ఇద్దరు కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవడం కాకుండా వారిని సస్పెండ్ చేయడమే కాకుండా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించిన చరిత్ర మా ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క గంధక తెలుసుకున్నాను। గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరిగాయి ఎక్కడా కూడా సంఘటన జరిగినటువంటి 24 గంటల లోపు చర్య తీసుకుని వాళ్ళ నిందితుల్ని కారాగారం వైపు నెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని గర్వంగా తెలుసుకున్నాం। గతంలో అనేక సంఘటనలు చూసాం మనం ఊతకోతలు జరిగే జన ఇవేళ దళితుల మీద కారం చెడు గాని అదే విధంగా చుండూరు గాని ఈ సంఘటనలో అనేక మంది దళితుల యొక్క ఊతకోతకు వచ్చారు ఊతకోత కొయడం కాకుండా వాళ్ళ సమాధుల మీద నిర్మించబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు నిన్న మొన్నటి గరగపూర్ సంఘటన వరకు కూడా అనేక సంఘటనలు జరిగాయి ఎప్పుడు కూడా ఇంత స్పీడ్ గా యాక్ట్ చేస్తున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు। ఇవేళ మా ప్రభుత్వం దళిత పక్షపాత ప్రభుత్వం ఇవేళ దళితుల ఓట్ల మీద నిగ్గవన గర్వంగా చెప్పుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో మొత్తం ఎస్సీ ఎస్టీ స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానం తప్ప ప్రకాశం జిల్లాలో మిగిలిన మొత్తం 99% సీట్లు గెలుచుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవేళ దళితుల నమ్మకం ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం। ఆ బాధితుడు చెప్పిన మాట కృష్ణమూర్తి అనే వ్యక్తి ప్రోద్బలంతో మాత్రమే ఈ యొక్క నా మీద ఈ దమనకాండ జరిగిందని చెప్తున్నారు। ఒక సివిలియన్ని అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు సమకూర్చవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది। వాళ్ళు ఆరోపణ చేసి ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని వెంటనే మేము చర్య తీసుకున్నాం అరెస్ట్ చేశాం జైలుకు పంపించాం కానీ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటే దానికి తగినంత సాక్ష్యాధారాలు సేకరించవలసిన ఆవశ్యకత పోలీస్ యంత్రాంగం ఉంది। పోలీసులు అదే పనిలో ఉన్నారు ఎక్కడైనా సరే ఆధారాలు దొరికిన వెంటనే మరుక్షణమే కృష్ణమూర్తినే కాదు దీనికి ప్రోత్సహించినటువంటి ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు ఉపేక్షించదని తెలియజేసుకుంటున్నాను। మాకెవరి మీద కూడా పార్టీ కార్యకర్తను గాని పార్టీ నాయకుడని గాని పార్టీ శాసనసభ్యుడని గాని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వెనకేసి రాలేదని తెలియజేసుకున్నాను। మన చూసాం నెల్లూరు సంఘటనలో ఒక ఎస్సీ ఎండో మీద మా పార్టీ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిసిన వెంటనే చట్టం తన పని చేసుకుని పోదన్న విధంగా మా శాసనసభ్యుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉపేక్షించే అవసరమే లేదన్న విషయం ఆ సంఘటన గుర్తు చేస్తుంది।